Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రామసుబ్బారెడ్డి ఆ పదవితో సరిపెట్టుకోవలసిందేనా? జమ్ముల మడుగు మాజీ ఎమ్మెల్యే రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవి దాదాపు ఖరారైంది. రానున్న ఖాళీలలో ఆయన పేరును ఎమ్మెల్సీగా జగన్ ఖరారు చేసే అవకాశం ఉంది. జమ్ముల మడుగులో రామసుబ్బారెడ్డికి ప్రస్తుత ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మధ్య సాయుధ్య నెలకొనాలంటే ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ఒకటే మార్గమని జగన్ భావిస్తున్నారు. ఈ మేరకు జగన్ నుంచి రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవి హామీ లభించింది. త్వరలో ఎమ్మెల్సీ పదవులు ఖాళీ కానున్నాయి. స్థానిక సంస్థల కోటా, నామినేటెడ్ ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ పదవులు భర్తీ కానున్నాయి. వీటిలో అత్యధికంగా వైసీపీయే దక్కించుకోనుంది. ఇందులో రామసుబ్బారెడ్డి పేరుకు జగన్ ఇప్పటికే టిక్ పెట్టారంటున్నారు. రామసుబ్బారెడ్డికి సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీతో అనుబంధం ఉంది. అయితే ఆయనకు కొన్నేళ్లుగా జమ్ముల మడుగులో గెలుపు అవకాశాలు లభించడం లేదు. దీంతో రామసుబ్బారెడ్డి తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరారు. జమ్మల మడుగు నుంచి వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున టికెట్ ఇచ్చేది లేదని కూడా ఆయనకు పార్టీ అధిష్టానం ఖరాఖండిగా చెప్పేసింది. మరోసారి సుధీర్ రెడ్డికే టికెట్ ఇస్తామని కూడా చెప్పింది. అయితే ఎమ్మెల్సీ పదవిని ఇస్తామని రామసుబ్బారెడ్డికి పార్టీ హైకమాండ్ హామీ ఇచ్చింది. నిజానికి రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవి కొత్త ఏమీ కాదు. గతంలో టీడీపీ ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేయడానికి రామసుబ్బారెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. మరోసారి వైసీపీ నుంచి అదే రకమైన ప్రతిపాదన రావడంతో రామసుబ్బారెడ్డి రాజీ పడతారా అన్న చర్చ పార్టీలో జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రామసుబ్బారెడ్డి అంతకు మించి వేరే ఆప్షన్ లేదంటున్నారు. తెలుగుదేశం పార్టీకి వెళ్లినా ఫలితం ఉండదు. దీంతో రామసుబ్బారెడ్డి రాజీ పడక తప్పదని, త్వరలోనే ఎమ్మెల్సీ అవుతారని ఆయన వర్గం నేతలు చెబుతున్నారు.